ధర్మవరం నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా పరిటాల కుటుంబం అండగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దని మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. తాడిమరి మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పాటు ఒక పండగ వాతావరణంలో జరిగింది. తాడిమరికి వచ్చిన సునీత మరియు శ్రీరామ్లకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తాడిమరి మండల ప్రారంభంలోని పుల్లపల్లి గ్రామం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. పరిటాల శ్రీరామ్ ఆంజనేయస్వామికి శ్రీ శిరిడి సాయిబాబా దేవస్థానంలో పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపం నుంచి మండల సమావేశం జరిగిన సభా ప్రాంగణం వరకు పూలమాలలతో టపాకాయలతో గజమాలలతో వేస్తూ నాయకులు తీసుకువెళ్లారు. తాడిమర్రి మండల కన్వీనర్గా ఏకపాదంపల్లి గ్రామానికి చెందిన కూచిరాముని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆత్మకూరు గ్రామానికి చెందిన గవ్వాల రామకృష్ణ ఎంపిక చేశారు. కమిటీ సభ్యుల పేర్లను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం మొదటి నుంచి పరిటాల కుటుంబాన్ని ఆదరిస్తోందని, ఇకపై మనమంతా సమిష్టిగా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వైసీపీ చేస్తున్న అరాచకాలకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మరోవైపు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ తమకు ఇంతగా ఘనస్వాగతం పలికి ప్రేమాభిమానాలు చూపించడం ఎప్పటికీ మరవలేనివన్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా పరిటాల కుటుంబం అండగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. వైసీపీ పాలనను 2.5 సంవత్సరాలుగా ఓపికగా భరించామని, ఇక నుంచి వారు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడి దాకా ఎక్కడా తగ్గకోకుండా ఒక బ్రహ్మాండమైన ఉత్సాహంతో మాకు ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా ఇంకా రాబోయే తెలుగుదేశం భవిష్యత్తు కూడా అంతే ఉత్సాహంగా ఈ మండలంలో ఉంటుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. మీ అందరి దగ్గర రేపు పొద్దున గ్రామాలేకపోయినప్పుడు మీ నోర్లు అవుతాయి, మీ చెవులు మా చెవులు అవుతాయి, మీ కళ్ళు మా కళ్ళు అవుతాయి. మీరు చూసిండేది మేము చూసినట్లే, మీరు విన్నది మేము విన్నట్లే, మీరు మాట్లాడే ప్రతి మాట మా నోట్లో నుంచి వచ్చినట్టే అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. అంత ముఖ్యంగా మీకు గ్రామాల్లో అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఈ మండల రాజకీయంలో కూడా మీకు అంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. తెలుగుదేశం పార్టీ ఇబ్బంది ఎక్కడైనా ఉందా అంటే, తెలుగుదేశం కార్యకర్తల ఇబ్బంది ఉందా అంటే, ఎక్కడ కార్యకర్తలు చెక్కు చెదరలేదు. నిన్న మీటింగ్ విజయవాడ మీటింగ్ కి పోతే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ఈ కార్యకర్తలకి పాదాభివందనం చేయాలా, చేసినా కానీ వీళ్ళ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఇంత ఇబ్బంది పడినా రాష్ట్రంలో తెలుగుదేశం జెండా చూసి చూపించాలంటే కూడా, నేను తెలుగుదేశం వ్యక్తి అని చెప్పుకుంటే కూడా భయపడే పరిస్థితుల్లో ఎక్కడ ఏ కార్యకర్త చెక్కు చెదరకోకుండా
తెలుగుదేశం మళ్ళీ మన కాలం వస్తుందని ఒక ఆశతో నాయకులందరికీ ధైర్యం చెప్పుకుంటూ మీరు మమ్మల్ని మాలాంటి వాళ్ళందరినీ ముందుకు నడిపించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటకు ఖచ్చితంగా అది నెరవేర్చాలా. ఆ మాటను మేము కూడా ఎప్పుడు నాయకులు తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పార్టీ ఇంకా బతుకుంది, ఈ పార్టీ ఇంకా ముందుకు నడుస్తుంది, ఈ రాష్ట్రంలో రేపు పొద్దున అభివృద్ధికి ఒక అవకాశం ఉందంటే అది ఈ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి అనే విషయాన్ని కూడా ప్రధానంగా గౌరవంగా మేము చెప్పుకొని ఎక్కడైనా ఎంతమంది ముందైనా సరే కాలర్లకు వేసుకొని చెప్పుకునే అవకాశాన్ని ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యకర్తలే మీరే మాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఏదైనా సరే మనం ఇంతకు ముందు ఏ రకంగా ఉన్నామో నన్ను మీ కుటుంబ సభ్యుల్లో ఆలోచన చేయండి, మీ తమ్ముడు గానో మీ కొడుకు గానో నా మీ ఫ్రెండ్ గానో నన్ను ఆలోచన చేయండి. తప్పుదారుల్లో పోతా అంటే ఈ పద్ధతి కాదు, ఈ పద్ధతుల్లో పోదాం, ఈ పద్ధతుల్లో పోతే మనం 10 మందిని కలుపుకోగలుగుతామని చెప్పి నాకు అడ్వైజ్ ఇచ్చుకుంటురాండి. నా తల్లి తండ్రి స్థానంలో మీరు నిలబడాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీలో అందరిలో ఒకరైతాం, మీలో మమేకమైతాం. మమేకమై ఈ ఇక్కడికి వచ్చింది కూడా ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ నియోజకవర్గం తీసుకుంది ఇంకొక 20-30 ఏళ్ళు ఇక్కడ తెలుగుదేశం జెండా కిందకు పడకూడదు, నిలబెట్టాలని ఖచ్చితంగా రాబోయే కాలాల్లో మీరు ఎవర తరమానంలో గెలిచారు తెలుగుదేశం తప్పితే ఇంకేం గెలవదనే మాట. ఇంకెంత కాలం లేదు మనకి కూడా ఎలక్షన్లు, కేవలం వస్తే నెక్స్ట్ ఇయర్ అయినా 2023 లాస్ట్కైనా ఎలక్షన్లు కూడా వస్తాయి. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన మీటింగ్ లో కూడా చెప్పారు, ఇద్దానికి సిద్ధమా తమ్ముళ్ళు అని అడిగారు. మరి ఇద్దానికి సిద్ధమేనా? ప్రతి ఒక్కరు కూడా లీడర్ గా భావిస్తాం, ప్రతి ఒక్కరు కూడా కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా కష్టపడి మనం పనిచేయాల. వాళ్ళే కాదు మిగతా వాళ్ళందరం కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తేనే కమిటీకి కూడా మాకు మంచి పేరు కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం, బెదిరింపులు వచ్చినాయి, ఎక్కువ కేసులు కూడా పెట్టారు, అయినా కూడా ఆదరలేదు బెదరుకోకుండా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు లీడర్లు భయపడినా కార్యకర్తలు ఎక్కడ కూడా చెక్క చెదరలేదు, అందరూ కూడా ధైర్యంగా ఈ రోజు నిలబడినారు. ఈ రోజు ధైర్యంగా ఇదే మండలంలో అందరూ కలిసిగా కార్యకర్తలు కూడా వచ్చినారంటే చాలా మంది రోడ్డు వైపున 1 కిలోమీటర్ నడిస్తే కిలోమీటర్ మేరకు ప్రతి ఒక్క మహిళలు కూడా అంగళ్ళతో ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు షాపుల దగ్గర వాళ్ళు కానీ ముందుకు వచ్చి కూడా మాట్లాడిస్తున్నారు. అంటే ఒక ధైర్యం, పరిటాల కుటుంబం మాకు అండగా ఉంటుంది కదా అని ఒక ధైర్యం. మన ఎమ్మెల్యే 12 మంది గెలిచారు, 2 ఎంపీలే గెలిచారు పక్క జిల్లా వాళ్ళు వచ్చి. మన వాళ్ళైనా సీఎం దగ్గర పోయి మా అనంతపురం జిల్లా కరో ప్రాంతం మా ప్రాంతానికి పంట నష్టపోయినారు, వాళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఒక్క నాయకుడు అడగలే ప్రయ్యా. ఇక్కడేమో దౌర్జన్యాలు చేసి సంపాదిస్తున్నారు, ఎక్కడైనా ప్లాట్లు వేసినా సంపాదిస్తున్నారు, అన్ని కమిషన్లు పెట్టుకున్నారు, ఇసుకలో కమిషన్ పెట్టారు, ఇసుకలు తోలుతున్నారు. ఈ రకంగా మీరు చేసినప్పుడు రైతులు మీకు ఎందుకు గుర్తు రాలేదు? కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే రైతులు గుర్తొస్తారా అనే విషయం వైఎస్ఆర్ ఎమ్మెల్యేకి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ మన గుర్రాల మీద ఆడ పోవడం కాదు, రైతుల గురించి తెలుసుకోవాలా.